సింగరేణి గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాజీపేట రెండు గనిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరియు ఐదు జాతీయ సంఘాలతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో పలు సంఘాలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ మరియు ఏఐటియుసి జనరల్ సెక్రటరీ సీతారామయ్య, సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. సిఎన్ఎండి కూడా మీటింగ్ రాలేదంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి. కార్మిక సంఘాలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది? కార్మికులు సమ్మెలు మర్చిపోయినారు, సమ్మెలు జరగవు, మేము ఏం చెప్తే అది అవుతుంది, ఇలా మేనేజ్మెంట్కి అహంకారం ఉన్నది కాబట్టి ఇవాళ ఆలస్యం చేయాలి. మీరు ఇవాళ ఆరు సంఘాలం గతంలో ఎప్పుడైనా కూడా కార్మిక సంఘాలు సమ్మెలు ఇచ్చినామంటే సిఎన్ఎండి వచ్చేటోడు మాట్లాడేటోడు ఆయన కాకపోతే ముఖ్యమంత్రి దగ్గర తీసేపోయాడు. ఏ ముఖ్యమంత్రి ఉండండి? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోలేదా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోలేదా? మరి అంతకుముందు చెన్నారెడ్డి ఉన్నప్పుడు కూడా పోయినాం. మరి ఏ ముఖ్యమంత్రి ఉంటే మనకేంది? మన సింగరేణిని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసింది మనం, కార్మికులం, సింగరేణి కార్మికులం. తెలంగాణ సాధించుకుంది మనం. ఈ తెలంగాణకి ఆయు పట్టు కూడా సింగరేణే. మరి ఈ గుండెకాయ లాంటి దాన్ని బోనిస్తారా? వాళ్ళు కూడా బోనియ్యరు, వాళ్ళు కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. కాబట్టి మా దగ్గర మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకోండి. మేము నిన్న ఆర్ఎల్సీ దగ్గర రాపిచ్చిందండి. మరియు కేకే సిక్సింగ్ లైన్ గనిని మరి ప్రైవేట్ పరానికి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 13వ తారీఖు నాడు వేలంపాట కూడా అయ్యేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 25వ తారీఖు నాడు సమయ నోటీస్ ఇచ్చి 14 రోజుల ముందు మరి కార్మికుల పక్షాన మరి పోరాటం కోసం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మరి జాతీయ సంఘాలైనటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐ